నకులా గారు ఆరోపణలు చేశారు వెనక దుష్ప్రచారం చేస్తున్న వెనక టీడీపీ నేత నాకు ఆ అమ్మ కూతురుతో సమానం. నేను ఆ అమ్మాయిని గురించి ఎక్కడ తప్పు మాట్లాడలే, మాట్లాడను కూడా మాట్లాడను. నేను ఆ అమ్మాయిని అభినందించా, ఆ కుటుంబాన్ని అభినందించా. ఎప్పుడో 20 సంవత్సరాల దగ్గర కాలం క్రితమే ఆమె కులాంతర వివాహం చేసుకుంది, అప్రిషియేట్ చేస్తున్నా. ఈవెన్ రాజారెడ్డి గారు కూడా ఆ విషయంలో 1 దశాబ్దం క్రితమే కులాంతర వివాహాలు జరిపించారు. నేను వాళ్ళు కులాంతర వివాహాలు జరిపించిన దానికి ఆక్షేపణ కాదు. పెద్ద మనిషి కులం కులం అంటున్నావు కదా నాయన, ఇది ఏంది రా ఇది, ఆ రోజు నువ్వు ఎందుకు ఆక్షేపించలేదు, ఇవాళ ఎందుకు వచ్చింది నీకు. ఆయన్ని క్వశ్చన్ చేయటమే తప్ప ఆ కుటుంబాన్ని కానీ ఆ అమ్మాయిని కానీ. అమ్మాయి నా కూతురుతో సమానమయ్యా, ఎట్లా 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 ఆక్షేపిస్తా అమ్మాయిని. నో, ఐఎమ్ అప్రిషియేటింగ్ ఇట్, ఐఎమ్ అప్రిషియేటింగ్ రాజశేఖర్ ఆల్సో. ఎప్పుడో జరిగిపోయింది. నేను మావాన్ని అంటున్న కులం కులం అబ్బా కులం అంటావు కదా, ఎందుకురా ఇవన్నీ మీరేమో చేయొచ్చు, ఓటు కట్టుకొచ్చేలుగా కులమా, అంతవరకే కానీ క్షమాపణ క్షమాపణ. ఏ పరిస్థితుల్లో కూడా ఆ అమ్మాయి గౌరవానికి తక్కువ చేస్తే నాది పాపం. ఐఎమ్ అప్రిషియేటింగ్ దట్ గట్. సార్, రాబోయే ఎన్నికల్లో అనంతపురం నుంచి జేసీ దివాకర్ రెడ్డిని, తాడిపత్తి నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డిని చూడొచ్చా తెలుగుదేశం వాళ్ళు? ఏటిపోతారు మీ ఇద్దరు, మీ ఇద్దరు ఏటిపోతారు. మీ పిల్లలు పవన్ అండ్ ఏమైనారు వాళ్ళు, మీరుంటారా వాళ్ళు? వాళ్ళే ఉండేది, వాళ్ళే ఉండాలని మా కోరిక. చెప్పారా సీఎం గారికి? చెప్పల. మీ ఇద్దరు పండుగ వచ్చారు అని ఏదో విశేషం ఉంది అని? ఇది మటుకు కాదు, ఈ రోజు మటుకు కాదు. మిస్టేక్ లో పది ఈ రోజు ఉంటాడని వచ్చామంతగా లేదు రా పాప. ఏమి లేదు, జనరల్ రాజకీయాలు తప్ప స్పెసిఫిక్ గా ఒక కథ ఒక మంచి. పవన్ అస్మిత్ రెడ్డిని ఇద్దరిని చూడబోతున్నారు, చూడబోతున్నారే నిలబడతారే వాళ్ళు గెలుస్తారే అంటే భలే చూడబోతారు నిలబడతారు. అంటే కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ ఇస్తానన్నారు, దానిలో భాగంగా ఈ పరిణామాలు జరుగుతుంది అనుకోవచ్చా? ఆయన ఇచ్చే గిఫ్ట్ స్వీకరించాల్సిన బాధ్యత మా ముఖ్యమంత్రి స్వీకరిస్తారు. For more updates, please subscribe 99TV Telugu.